ఈ రోజు మనం పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు పాలకూర పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నిటిని ఒక బౌల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ కరికి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా పిసికినట్టు బాగా కలిసేటట్టు ఈ ఫ్లేవర్స్ అన్ని దిగేలాగా మనం కలుపుకోవాలి. నీళ్ళు అసలు వేయకూడదండి దీంట్లో. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్టీగా పకోడీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పాలకూర అల్లం ఇవన్నీ రసాలన్నీ కలిసి మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసేసుకుంటున్నాను. శనగపిండి కూడా వేసి అసలు ఇప్పుడు ఫస్ట్లో మొదట్లో అయితే నీళ్లు వేయకుండానే ఇలా అన్నిటిని ఆల్రెడీ పాలకూర వీటిలో కూడా కొంచెం నీరు అనేది ఉంటుంది కదా, ఆ నీటితోనే మనం ఇలా గట్టి కలిపేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుతున్నారో దానికే పకోడీ అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అలా తడుపుకోవాలంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని చేసుకోవడం ద్వారా మంచి పకోడీలు కరకరలాడుతూ టేస్టీగా వస్తే నూనె కూడా ఎక్కువ లాగదు. ఇప్పుడు పొయ్యి మీద నేను బాణలి నూనె వేసుకున్నాను. నూనె కాగుతుందండి. ఇది కాగిన తర్వాత మనం వీటిని పకోడీలాగా వేసేసుకోవాలి. మరీ అంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా మనకి ఎంతైతే అవసరమో అలా చిన్న చిన్న వేసేసుకోవాలి పకోడీలాగా. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వేసినా వేగవు. ఒక వాయి వేసిన తర్వాత మరి ఇంకొక వాయికి మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది మరీ పెద్ద మంట పెట్టేయకూడదండి. మీడియం మంట మీద అలా వేగే వరకు వేయించాలి. మరీ అంత మార్చుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. మరీ అంత వేగిపోయినా కూడా పకోడీ అనేది టేస్ట్ బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని వేపుకోవాలి. లాస్ట్ చిన్న మంట పెట్టేసేసుకుని దించేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి కరకరలాడుతూ చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు నూనె మిగతా నూనె పీల్చేస్తున్నాను. ఒక పేపర్ని వేసేస్తాను. మిగతా మిగిలినవన్నీ కూడా అలాగే వేసేసుకుంటున్నాను నేను. అయితే ఇలా మనం ఎక్కువ గట్టిగా కలపడం వల్ల పిండిని కలపడం వల్లనే మనం పకోడీలు అనేది మంచిగా వస్తాయి అనమాట. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా కరకరలు చాలా మనం స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్ట్ ఉంటాయో ఆ విధంగా కుదిరినాయి. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.